Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నేతల సానుభూతి తట్టుకోలేక ఇప్పటం ఇక్కట్లు. సానుభూతి మార్కెట్లో దొరుకుతుందా? దొరకదు. కాబట్టి ఇది చాలా ఈజీ అయిపోయింది. ముఖ్యంగా రాజకీయ జీవులకు ఇది చక్కని ఆయుధం. ఏదైనా ఘటన జరుగుతుంటే అక్కడ ఎవరికైనా ఇబ్బందులు వస్తే కనుక రాజకీయ పార్టీలు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాయి. దానితో పాటు తమతో మోసుకొచ్చిన టన్నుల కొద్దీ సానుభూతిని కురిపిస్తూ ఎడారిలో కూడా సింపతి వాళ్ళను కురిపించేస్తాయి. ప్రస్తుతం ఏపీలో ఇప్పటం అనే గ్రామం పరిస్థితి అలానే తయారైంది. ఇప్పటం గ్రామం చుట్టూ ఏపీ రాజకీయం ఇప్పుడు తిరుగుతోంది. ఇప్పటంలో పవన్ కళ్యాణ్ ఏ ముహూర్తాన్ని పార్టీ మీటింగ్ పెట్టారో తెలియదు, కానీ నాటి నుంచి ఇప్పటం టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఇప్పటం విషయంలో అభివృద్ధి చేస్తామని వైసీపీ చెబుతోంది. దానికి రోడ్లు వెడల్పు కార్యక్రమాన్ని చేస్తోంది. అయితే ఆ వంక చెప్పి తమ మద్దతుదారుల ఇళ్లను కూలగొట్టేస్తున్నారంటూ జనసేన ఇప్పటికే మండిపడుతోంది. ఇప్పటంలో తన సభకు భూమి ఇచ్చారు కాబట్టే వైసీపీ పెద్దలు కక్ష కట్టారని కూడా ఆరోపిస్తోంది. దాంతో ఇప్పటానికి పవన్ కళ్యాణ్ వెళ్లటం, అక్కడ ఆయన మార్కెట్ ఫైర్ని చూపించడం జరిగిపోయాయి. ఇప్పుడు చిన్నబాబు వంతు అన్నట్లుగా లోకేష్ కూడా ఇప్పటానికి చేరుకొని జనాలను పరామర్శించారు. అయితే లోకేష్ రాక సందర్భంగా అక్కడ ఇళ్ల మీద వెలిసిన కొన్ని ఫ్లెక్సీలు ఆసక్తికరంగా ఉన్నాయి. మా ఇళ్లను ఎవరూ కూల్చలేదు, మాకు ఏ సానుభూతి వద్దే వద్దు అంటూ కట్టిన ఫ్లెక్సీలు ఇప్పటంలో కనిపిస్తున్నాయి. పైగా డబ్బులిచ్చి అబద్ధాలను నిజాలు చేయాలనుకుంటున్నారు అంటూ కామెంట్స్ కూడా అందులో రాశారు. దీంతో ఇది మరో కొత్త రాజకీయానికి దారితీస్తోంది. ఈ రకంగా ఫ్లెక్సీలు కట్టిన వారిని వైసీపీ సానుభూతి పరులుగా టీడీపీ, జనసేన లెక్కలేస్తున్నాయి. ఇప్పటంలో ఈ విధంగా ఫ్లెక్సీలు కట్టిన ఇల్లు కేవలం 10% మాత్రమే ఉన్నాయని, దాంతో మిగిలిన 90% ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నట్లే కదా అంటూ నారా లోకేష్ లాజిక్ పాయింట్ తీశారు. ఇప్పటం ప్రజలను తాము ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. అదేవిధంగా అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే స్థానిక ప్రజలను ఒప్పించి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఇప్పటంలో పర్యటించి వచ్చారు. ఆయన ఇప్పుడు ఇల్లు కూల్చారంటున్న బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 వంతున ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. తొందరలో ఆయన ఇప్పటం టూర్ ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ఇప్పటం అంటేనే చాలా గజిబిజి రాజకీయంగా మారింది. ఇల్లు కూల్చలేదు అని కొందరు అంటున్నారు, మావన్నీ కూల్చేశారు అని పొలోమంటూ రాజకీయ నేతలు వచ్చినప్పుడు మరికొందరు వస్తున్నారు. అసలు ఇప్పటంలో ఏం జరుగుతోంది అన్నది ఎవరికీ అర్థం కావట్లేదు అంటున్నారు. నిజానికి ఇప్పటం ఏపీలో రాజకీయ వేడిని మరింతగా రగిల్చే రాజకీయ ప్రయోగశాలగా మారిందా, మార్చుకుంటున్నారా అనేదే తెలియాల్సిన విషయం.